ఒక్కటే మాత్రం. నాన్నగారు నమస్కారం. దీర్ఘాయుష్మానుభవ. ఈరోజు అక్టోబర్ 4 స్వామి వివేకానందుల వారి సూక్తి. నువ్వు నిరుపేదవని అనుకోవద్దు. ధనం నిజమైన శక్తి కాదు, మంచితనం పవిత్రతలే నిజమైన శక్తి. దీంతో మనం ఈ కార్యక్రమానికి స్వస్తి పలకబోతున్నాం. అక్టోబర్ 5 విజయదశమి నాడు మొదలుపెట్టాం, 2022 అక్టోబర్ 5. ఈ అక్టోబర్ 4 366 సూక్తులు ముగిశాయి. ఈ లీప్ సంవత్సరంలో వచ్చే ఫిబ్రవరి 29 సహా. ఈ చివరిది చాలా గొప్పగా ఉపయోగపడే మాట చెప్పాడు ఆయన. నువ్వు నిరుపేదవని అనుకోవద్దు, ఎప్పుడు ధనం శక్తినివ్వదు, మంచితనము పవిత్రతే శక్తినిస్తాయి. దీనికి పాండవ వనవాసమే ఉదాహరణ. అన్ని సంపదలు కోల్పోయారు. దుర్యోధనుడు మహారాజుగా ఉన్నాడు, పై కోల్పోవడం పక్కనట్టు అవమానాల పాలయ్యారు, వస్త్రాపహరణం కూడా జరిగింది. ఇంతటి స్థితిలో ధర్మరాజు వెడితే వనవాసానికి, ఆయన కూడా 10,000 మంది వెళ్ళారు. ఇప్పుడు మింద వీళ్ళని పోషించడం ఎలాగా? ఇది నిత్యాన్నదాన పథకం. టీటీడీకి అయితే విరాళాలు ఇస్తారు, ధర్మరాజుకి ఎవరు ఇస్తారు విరాళాలు? మరి నిరుపేద ఏమి లేదు. అక్కడికి ఆయన అన్నాడు, కష్టమని మీరు మాతో ఎందుకు కష్టాలు పడతారు, నేను మీకు ఎవరికి ఆహారం కూడా పెట్టలేను, నన్ను మన్నించి మీరు వెనక్కి వెళ్ళిపోండి అన్నారు. మా ఆహారం మేము సంపాదించుకుంటాం, ఫలాలో పళ్ళు తింటాం, ఇక్కడ ఉంటాం అన్నారు. అది ధర్మం కాదని ధర్మరాజు ఎంతైనా రాజు కాబట్టి, ఆయన సూర్యోపాసకుడు కదా, సూర్యోపాసన చేశాడు. ఆదిత్యుడు ప్రత్యక్షమై ఆయనకి అక్షయపాత్ర ఇచ్చాడు, దానికి ఏవో పెట్టే షరతులు పెట్టాడు. ఆ అక్షయపాత్రతో అది నడిచిపోయింది. కానీ మంచితనము పవిత్రత అనేవి ఎప్పుడు శక్తినిస్తాయని చెప్పుడు, దానికి ఒక పరీక్ష వచ్చింది. అక్షయపాత్రకి దుర్వాసుడు వచ్చాడు, ఆయన మళ్ళీ ఓ 10,000 మంది శిష్యులతో వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? అక్షయపాత్ర సాయంతో అందరికీ భోజనాలు పెట్టేసి ద్రౌపదీదేవి కూడా తినేసి కాస్త వీధరుగు మీద కాసేపు కూర్చుందాం, ఆయన ఆవిడ ఇలా కూర్చుని కొంగు ఇలా జరుపుతూ ఉంటే ఆయన వచ్చాడు. సాడాళ్ళు పని అయిపోయాక కొంగు జాపులు పడుకుంటారు కసి. అప్పుడు ఆయన వచ్చి, నాకు ఇలా వచ్చాను నేను మిమ్మల్ని చూద్దామని, ధర్మరాజుకి ఇక్కడ లోపల ఏం జరిగిందో తెలియక ఆయన, తప్పకుండా మీరు నదికి వెళ్ళి స్నానం చేసి వచ్చేయండి, భోజనాలు సిద్ధంగా ఉన్నాయని. ఎవరో ఇంట్లో వాళ్ళని అడిగి చెప్పాలి, మగాడు ఎవరన్నా బయట వాళ్ళని పిలిచే ముందు బాగా ఆడాలని అడగాలి. బయట నలుగురు చెప్పి, నలుగురు భోజనాలకు వస్తారు పెట్టే అంటే ఈయన కాఫీ హోటలా? అలా చేయకూడదు. చేశాడు. ఈయనకి అలవాటు కదా ఔదార్యం. ద్రౌపదీదేవి కంగారు పడిపోయింది. ఈయనేమో మాట ఇచ్చేసాడు, వాళ్ళేమో నదికి వెళ్ళిపోయారు. పైగా వచ్చినవాడు ఏదో మామూలు ముని కాదు, దుర్వాసుడు, కొంపలు అంటుకుపోతాయి, శపిస్తాడు. ఎంతమందిని శపించాడు ఆయన? కోపిస్తేనే పేరు కదా. ఎలాగిది ఏం చేయాలో తెలియక లోపలికి వెళ్ళి కృష్ణ పరమాత్మను ప్రార్థించింది. వస్త్రాపహరణం అప్పుడు కాపాడింది నువ్వే మహాత్మ, తప్పో ఒప్పో చేసావు కదా, మళ్ళీ చెయ్యి, నీ దయ్యేదో చూపించు, నా వల్ల కాదు ఈ పరీక్ష నుంచి ఎక్కడం. అనగానే ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఎవరు పిలిచాడో తెలియదు, కృష్ణుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. వచ్చి ఏమిటి ప్రార్థన చేసావు అన్నాడు. ఇలాంటి పరీక్ష అవన్నీ పక్కనెట్టు, నాకు ఆకలి అవుతుంది, ముందు అన్నం పెట్టమన్నాడు. ఇదేమిటయ్యే బాబు, గోటు మీద రోకటపోట, కూర చుట్టు మీద రోకటపోట్ల, అన్నం లేక నేను ఏడుస్తూ వాళ్ళకి ఎలా పెట్టాలంటే నువ్వు అడుగుతావేమిటేంది, పెట్టవమ్మా నీకెందుకు అన్నాడు. అంటే అక్షయపాత్ర శుభ్రంగా కడిగేశానని చెప్పింది. దానికి నిబంధన ఏమిటంటే, సూర్యుడు చెప్పింది అక్షయపాత్ర ఒకసారి వాడి కడిగేసిన తర్వాత మళ్ళీ 24 గంటల వరకు అందులో ఏం పుట్టదు. ఆవిడ అందరికీ భోజనాలు పెట్టింది, కడిగేసింది. కడిగినప్పుడు అందులో ఏమి రాదు. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడంటే, నువ్వు కడిగేవలే బాగానే ఉంది ఆ పట్టుకురా అన్నాడు. చూశాడు ఓ మూల ఎక్కడో చిన్న మెతుకు కనపడింది, ఆ మెతుకు తీశాడు. పరమేశ్వరార్పణం అని నాలుగు మీద పెట్టాడు. 14 లోకాల్లో చరాచర జీవరాశులకి కడుపు నిండిపోయింది. ఆ పూట హోటల్స్ అన్నీ బంద్, అందరికి కార్తీక మాసం ఉపవాసమే. దెబ్బకి నదీ స్నానం చేసినకి పొట్ట ఇంత లావైపోయి అంటాడు. మొత్తం శిష్యులందరూ వాళ్ళు ఇక్కడికి వస్తే అనవసరంగా వెళ్ళ, వాళ్ళేమనుకున్నారు, ఇప్పుడు మనం వెళ్ళామనుకో వాళ్ళు వడ్డిస్తారు, మనం తినలేం కదా, వండిన పదార్థాలు పాడవుతే ధర్మరాజు మాత్రం ఏం తక్కువ వాడా, వాడు ఆయన చెప్పిస్తే జరగదేమిటి, ఎందుకు వచ్చిన గొడవని అక్కడి నుంచి అంటే అక్కడికి పల్లె వెలుగు బస్సు ఎక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ కనపడకుండా మొత్తం 10,000 మంది 10 బస్సులకి వెళ్ళిపోయారు. పారిపోయారు ఫుట్పాత్ మీద కాలు పెట్టేసి వెళ్ళిపోయారు. అంతే, డ్రైవర్ సీట్లో కూడా ఒకడు కూర్చున్నాయి. అంత అంటే మంచితనం పవిత్రతకి ఋషులు భయపడ్డారు. అంచేత మనం చివరి భాగంగా జనానికి చెప్పదలుచుకున్న మాట, మన ప్రయత్నం మనం చేస్తూ మంచితనం పవిత్రత కాపాడుకుంటూ భగవత్ ప్రార్థన మరవకుండా ఉంటే అన్ని కష్టాల నుంచి అన్ని పరీక్షల నుంచి మనం గట్టెక్కుతాం. 4 సాగరంబులు ఘనంబుగ చుట్టిన పృథ్వీలో
ఇష్టదేవుల్లో కృష్ణ పరమాత్మ గురించి నేను రాసిన పద్యం. మాకు మంత్రులు ముఖ్యమంత్రులు ఎవరిని మేము నమ్ముకుని లేము ఇక్కడ. వీళ్ళంతా తాత్కాలిక వ్యక్తులని మాకు బాగా తెలుసు. పరమాత్మను నమ్ముకున్నాం మేము. నాలుగు సాగరంబులు ఘనంబుగా చుట్టిన పృథ్వీలో ఏదో మూలకు నేలికల్, ఏదో మూలకు నేలికల్ నృపతి ముఖ్యులు మంత్రులు మాకు నేల, ఏదో మూలకు నేలికల్ నృపతి ముఖ్యులు మంత్రులు మాకు నేల. పాంచాలియు సంగినట్టి పిడు సంగుని, పాంచాలియు సంగినట్టి పిడు సంగుని, లక్షమునీంద్ర కుక్షులం చాలన చేసినట్టి గుణసాగరుడు ఆ యదువీరుడుండగన్. ఇంత పెద్ద చతుస్సముద్ర వేలావలయితమైన భూమండలంలో ఓ దేశం, అందులో ఓ రాష్ట్రం, అందులో ఓ ముక్క, ఆ ముక్కకు ఓ మంత్రి, ఏం పదవిరా ఇది నా తలకాయ? ఇది పదవ? దీన్ని చూసుకుని ఎంత మిడిసిపడిపోతున్నారు అందరూ కూడా. భగవంతుడి దయ మనకు ముఖ్యం, కానీ పాలకుల దయ ముఖ్యం కాదు కదా. పాంచాలి చిన్న మెతుకు, అది కూడా ఆవిడ కడగడంలో కొంచెం అశ్రద్ధ చేయడం వల్ల ఆ మెతుకు అంటుకుని ఉంది, లేకపోతే ఉండదు కదా. అందుకని ఓ మెతుకు అక్కడ ఉండిపోయింది. ఆ మెతుకు తీసుకుని ఆయన తిన్నాడు అనేసరికి ఏమైంది ఇది? అలా ఒక మెతుకు తీసుకుని చతుర్దశి భువనాలని సంతృప్తిపరచినటువంటి గుణసాగరుడైన యదువంశ సింహుడు శ్రీకృష్ణుడు మేము నమ్ముకున్నాం, ఈ పాలకులు మాకు దీనికి అన్నాను ఒళ్ళుమండి నేను ఇష్టదేవుడు. అంచేతను నమ్ముకోవలసింది ధర్మరాజులాగే భగవంతుడిని నమ్ముకోవాలి, ద్రౌపదీదేవిలాగే భగవంతుడిని నమ్ముకోవాలి. మన మంచితనం, మన పవిత్రత మనం కాపాడుకుంటే ఎప్పుడు ఆయన కాపాడడానికి సిద్ధంగానే ఉంటాడు. అదే మనకి చివరి రోజున మనం అందించేటువంటి సందేశం ఈ భాగం, చివరి భాగంలో. అద్భుతం. 366 భాగాల సారాంశం అంతా ఈ సూక్తిలో కనబడుతూ ఉంది. రెండే రెండు లక్షణాలు, ఒకటి మంచితనము, రెండవది పవిత్రత. ఏ రంగంలో ఉన్న మనిషి అనే ప్రతి ఒక్కరూ నిలబెట్టుకోవాల్సిన ఈ రెండు లక్షణాలు గనక మనం నిజంగా నిలబెట్టుకోగలిగితే ఆ పైన నామస్మరణ అన్ని ప్రతికూల పరిస్థితులు కూడా నెమ్మదిగా సానుకూలంగా మారిపోతాయని గొప్ప ధైర్యవచనాలు చెప్పారు. అందులోనూ మహాభారతంలో చాలా మంచి ఉదాహరణను చెప్పారు. దుర్వాసుడి కోపం గురించి ఎన్నో కథలు ఉన్నాయి. అటువంటి కష్టాన్ని కూడా ద్రౌపదీదేవి అవలీలగా భగవన్ నామస్మరణతో జయించింది. అందుకని నామస్మరణ చేస్తూ మంచితనాన్ని, కర్తవ్యాన్ని నిలబెట్టుకుని నిత్య జీవితంలో హాయిగా ముందడుగు వేద్దాం. ఇది వివేకానంద శంఖారావం కార్యక్రమంలో చివరి భాగం కాబట్టి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే వరకు అందరం తెలుగులో మాట్లాడదాం.